హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ యామ్ మౌనిక. ఈ రోజు మనం ఎంతో టేస్టీ అండ్ హెల్తీ మిరియాల రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం. ఈ మిరియాల రసం హెల్త్ కి చాలా మంచిది. జలుబు, దగ్గు ఇలాంటివి ఉంటే ఈ మిరియాల రసం తాగటం వల్ల వెంటనే రిలీఫ్ వస్తుంది. ఘాటుగా, పుల్లగా చాలా చాలా బాగుంటుంది. నేను చెప్పిన మెజర్మెంట్స్తో ఒక్కసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మళ్ళీ ఇలానే చేసుకుంటారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం రసం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 6 వెల్లుల్లి ముక్కలు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ రసం పౌడర్ని ఫ్రిజ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక పెద్ద సైజు టమాటో, నిమ్మకాయ సైజ్ అయిన చింతపండు, 1 గ్లాస్ వాటర్ పోసి 1-5 నిమిషాలు ఉడికించాలి. టమాటోస్ అండ్ చింతపండు ఉడికిన తర్వాత చేతితో బాగా స్మాష్ చేసుకోవాలి. వేడిగా ఉందని నేను పప్పు గుత్తిని యూజ్ చేశాను. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసం పౌడర్ ను యాడ్ చేసుకోవాలి. అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులో 4 గ్లాసుల వాటర్ ను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. సాల్ట్ అవసరమైతే చూసి వేసుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 తాలింపు గింజలు, 3 దంచిన వెల్లుల్లి ముక్కలు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసంలో తాలింపును యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చివరిగా అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి. మూత పెట్టి 1 పొంగు వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ మిరియాల రసం ఈజ్ రెడీ. ఇది వేడివేడి రైస్లోకి ఏదైనా ఫ్రైతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్ ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, మేక్ షూర్ దాట్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ దట్ నోటిఫికేషన్ బెల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.